హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ డాక్యార్డ్ లస్కర్కి మరియు బోట్ క్ర్యూ ఎగ్జామ్కి, అలాగే ఇండియన్ నేవీ ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఎగ్జామ్కి జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ నుంచి 25 మార్క్స్కి మనకు వస్తాయని మనకు తెలుసు కదా. అలాగే జీకేలో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి మోడల్స్ వస్తాయి అనేది మనం చూద్దాం. ఇవేంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇండియన్ జియోగ్రఫీ నుంచి, అలాగే సోషల్ అంటే 10th క్లాస్ వరకు సోషల్ ఏ అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి చదివితే సరిపోతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా, అలాగే ఇండియన్ నైబరింగ్ కంట్రీస్తో చదివితే 25 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయవచ్చు. అలాగే ఈ క్వశ్చన్స్ చూద్దాం ఒక్కొక్కటిగా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్స్కి వెళ్లే ముందు మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా యొక్క ఈ ఛానల్ని ఏవైనా మిస్టేక్స్ ఉన్నా, నేను ఏమైనా తప్పు చెప్తున్నా, మీరు నాకు తెలియచేయండి దయచేసి. ఎందుకంటే నా యొక్క మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవటం కోసం ముఖ్యంగా ఇది నేను ఈ ఛానల్ పెట్టడం కారణం ఏంటంటే ఎవరికో ఒకరికి కొంతైనా సరే ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి. ఏవైనా మీకు నచ్చలేటట్టయితే ఏ విధంగా చెప్పాలో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చిన విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఈ నేవల్ డాక్యుమెంట్ సంబంధించి లస్కర్ కానీ లేదా టీఎంఎం ఇండియన్ నేవీ టీఎంఎంకి సంబంధించి కానీ ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఎల్సీఎం, హెచ్సీఎఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కూడా కంప్లీట్ చేసాం. అలాగే నెక్స్ట్ ఒక్కొక్కటిగా క్లాసెస్ అనేది, అలాగే ట్రేడింగ్ క్లాసెస్ అనేవి కూడా నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి. ఇలాగ ఒక్కొక్కటిగా చెప్తున్నా. ఇక్కడ మీ జీకే క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే 32 వీడియోస్ ఉన్నాయి. ఈ 32 వీడియోస్ కూడా మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఇక సబ్జెక్టులోకి వెళ్తే, విచ్ ప్లానెట్ లుక్స్ రెడ్డిష్ ఇన్ ద నైట్ స్కై. ఇక్కడ విచ్ ప్లానెట్ లుక్స్ రెడ్డిష్ ఇన్ ద నైట్ స్కై, చీకటిగా సమయంలో ఒక ప్లానెట్ రెడ్డిష్గా కనిపిస్తుందంట. అది ఏం ప్లానెట్ అంటే మార్స్ అంటారు, అంటే అంగారక గ్రహం. దీన్నే రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. అలాగే వాట్ వాజ్ ద సోర్స్ ఆఫ్ ది బ్లూ జెమ్ స్టోన్ లెపెస్ లుజులి ఫర్ ద పీపుల్ ఆఫ్ హరప్పన్ కల్చర్. హరప్పన్ కల్చర్లో ఇక్కడ మనం జెమ్ స్టోన్స్ చూస్తుంటాం కదా, ఈ బ్లూ జెమ్ స్టోన్స్ లెపెస్ లుజులి అనేది ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇన్ 1610 గెలీలియో గెలీలీ డిస్కవర్డ్ 4 మూన్స్ ఆఫ్ విచ్ ప్లానెట్. అంటే ఇప్పుడు సపోజ్ మన భూమికి ఉంది, మన ఎర్త్కి ఒకటే ఉపగ్రహం, అదేంటంటే ఒకటే మూన్ ఉంది చంద్రుడు. అలాగే ఒక జూపిటర్ అనే గ్రహానికి 4 మూన్స్ ఉన్నాయంట. ఏది ఇలా అడుగుతారు క్వశ్చన్, ఏ గ్రహానికి 4 మూన్స్ ఉన్నాయంటే జూపిటర్ అని, అది ఎవరు కనుగొన్నారంటే గెలీలియో గెలీలీ. అది ఎప్పుడు అంటే 1610. చూసారు కదా, ఒక్క క్వశ్చన్లో ఇన్ని విధాలుగా కూడా అడగవచ్చు. అండ్ నెక్స్ట్ హౌ ఆర్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, అక్షాంశాలు రేఖాంశాలు అని అంటారు కదా. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే అవి ఏ విధంగా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ అంటే లంబకోణంలో ఉంటాయంట ఈచ్ అదర్. అండ్ నెక్స్ట్ విచ్ ఫిలాసఫీ హోల్డ్స్ దట్ ది వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్ బై యూనివర్సల్ లా. ఏ ఫిలాసఫీ హోల్డ్స్ దట్ ది వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్ బై యూనివర్సల్ లా. ఏ ఫిలాసఫీ అంటే జైన్ ఫిలాసఫీ. జైన్ ఫిలాసఫీ ఏం చెప్పిందంటే వరల్డ్ అనేది, వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్ బై యూనివర్సల్ లా. ఒక లా అనేది ఉన్నదంటే యూనివర్సల్ లా, అది దాని ద్వారా ఇది క్రియేట్ అయింది మెయింటైన్ అవుతుంది అని అంటున్నారు. ఏ ఫిలాసఫీ అంటే అది జైన్ ఫిలాసఫీ. చూసుకోండి, ఒక క్వశ్చన్ మనం చేసి చదివామంటే ఒక అర్థం చేసుకొని చదివితే ఇంకోసారి చదవడం అవసరం లేదు. అలాగే ది లాటిట్యూడ్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ద సేమ్ యాజ్ విచ్ ప్లేస్. లాటిట్యూడ్ ఆఫ్ ప్లేస్ అంటే లాటిట్యూడ్ ఆఫ్ ప్లేస్లో ఉంటే లాటిట్యూడ్ ప్లేస్ అనేది, అదే విధంగా ఇంకో ప్లేస్ ఉంటుందంటే అది ఏం ప్లేస్ అని అడుగుతున్నారు. అది కెలాస్టియల్ పోల్. కెలాస్టియల్ పోల్ ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఇస్తారు. సో తెలుగు మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి తెలుగులో ప్రిపేర్ అవుతారు అని అనుకోకండి, ఎందుకంటే ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. వెన్ డోస్ రిలేటివ్ హ్యూమిడిటీ డిక్రీజెస్. వెన్ డోస్ రిలేటివ్ హ్యూమిడిటీ డిక్రీజెస్, హ్యూమిడిటీ అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే విత్ ఇంక్రీజ్ టెంపరేచర్. టెంపరేచర్ అనేది ఎక్కువగా అయితే హ్యూమిడిటీ అనేది తగ్గుతుంది. అలాగే ఎ మ్యాన్ విత్ ఏ డార్క్ స్కిన్ ఇన్ కంపారిజన్స్ విత్ ఏ మ్యాన్ విత్ ఏ వైట్ స్కిన్ వాట్ విల్ ఎక్స్పీరియన్స్. మనం చూస్తాం కదా బ్లాక్ స్కిన్ అలాగే వైట్ స్కిన్, వాళ్ళిద్దరు కంపేర్ చేస్తే ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే లెస్ హీట్ అండ్ లెస్ కోల్డ్. చూసారు కదా, లెస్ హీట్ అండ్ లెస్ కోల్డ్,
ఇది కంపారిజన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్పైసెస్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ఎ స్మాల్ యూనిట్ ఆఫ్ ఏరియా? వాట్ ఆర్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్పైసెస్ స్పీసెస్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ఎ స్మాల్ యూనిట్ ఏరియా? అంటే వెట్ వెట్ ఎవర్గ్రీన్ ఈక్వటోరియల్ ఫారెస్ట్స్, వెట్ ఎవర్గ్రీన్ ఈక్వటోరియల్ ఫారెస్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రీ రిక్వైరింగ్ మినిమం వాటర్ ఫర్ ఇట్స్ గ్రోత్? బాబుల్ ట్రీ అంట. బాబుల్ ట్రీకి మినిమం వాటర్ ఉంటే చాలు, అది గ్రోయింగ్ ఉంటుంది. అలాగే విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ బాక్సైట్? ఏదైతే లార్జెస్ట్ ప్రొడ్యూస్ బాక్సైట్ అనేది, ఏ కంట్రీ లార్జెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఆస్ట్రేలియా. అదే మన ఇండియాలోనైతే, మన ఇండియాలో ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. అలాగే హౌ ఇస్ ఆక్సిజన్ అండ్ ఓజోన్? ఆక్సిజన్ అండ్ ఓజోన్ అనేది ఎలా అంటే ఎలోట్రోపిస్ అంటారు, అట్లా అంటారు ఎలోట్రోపిస్ అని. ఫ్రమ్ వేర్ డిడ్ ఇండియా ఇంట్రడ్యూస్ కల్టివేషన్ ఆఫ్ టొబాకో, టొబాకో అండ్ పైనాపిల్? ఎక్కడి నుంచి ఈ యొక్క కల్టివేషన్ అనేది మన ఇండియా అనేది స్టార్ట్ చేసిందంటే, సౌత్ అమెరికా నుంచి ఈ యొక్క టొబాకో అనేది, అలాగే పైనాపిల్ అనేది, టొబాకో అనేది కల్టివేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే విచ్ ఈజ్ ఫౌండ్ ఆన్ ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ కాంటినెంట్స్ బిట్వీన్ 30 degrees and 40 degrees లాటిట్యూడ్? అంటే విచ్ ఈజ్ ఫౌండ్ ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ కాంటినెంట్స్ బిట్వీన్ 30 degrees and 40 degrees లాటిట్యూడ్స్? అయితే అదేంటంటే మెడిటేరియన్ క్లైమేట్ రీజియన్. అదే రీజియన్, మెడిటేరియన్ క్లైమేట్ రీజియన్. ఇన్ విచ్ లాటిట్యూడ్ లార్జెస్ట్ క్వాంటిటీస్ ఆఫ్ బాక్సైట్స్ ఈజ్ ఫౌండ్? ఏ లాటిట్యూడ్లో బాక్సైట్స్ అనేది ఎక్కువగా ఉండదంటే ట్రాపికల్ లాటిట్యూడ్స్. ట్రాపికల్ లాటిట్యూడ్స్లో బాక్సైట్ అనేది ఎక్కువగా ఉంది. బాక్సైట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశం ఏంటంటే ఆస్ట్రేలియా. అలాగే విచ్ ట్రీ వన్స్ వెరీ పాపులర్ ఇన్ ది సోషల్ ఫారెస్టీ ఈజ్ నాట్ టేకెన్ టు బి ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్? ఎక్లోప్టస్. నెక్స్ట్, గోబర్ గ్యాస్ కంటెంట్స్ మెయిన్లీ విచ్ గ్యాస్? గోబర్ గ్యాస్లో ఏ గ్యాస్ ఉంటుంది అంటే మీథే అని ఉంటుంది. వెర్ ఈజ్ ద సర్గసో సి లొకేటెడ్? సర్గసో సి ఎక్కడ ఉంది అంటే నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉంది. అలాగే విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నో ఓషన్? గ్రేటెస్ట్ నోన్ ఓషన్ డెప్త్ అంటే విచ్ లైస్ ఇన్ ది పసిఫిక్ ఓషన్ ఈజ్ 11,033 meters. ఇక్కడ డీపెస్ట్ అంటే ఎక్కువగా లోతున్న ప్రాంతం ఏంటి అని అడగవచ్చు. ఎక్కువగా లోతున్న ప్రాంతం ఏంటి? మెరీనా ట్రంచ్. మెరీనా ట్రంచ్ అనేది ఎక్కువగా లోతున్న ప్రాంతం. అది ఎక్కడుందంటే అది పసిఫిక్ ఓషన్లో ఉంది. అదే గ్రేటెస్ట్ నోన్ ఓషన్ డెప్త్ ఏంటంటే 11,033 meters, విచ్ లైస్ ఇన్ పసిఫిక్ ఓషన్లో ఉంది. అలాగే విచ్ ఫారెన్ కంట్రీ ఈజ్ క్లోజెస్ట్ టు అండమాన్ ఐలాండ్? మన అండమాన్ ఐలాండ్కి ఏ కంట్రీ క్లోజెస్ట్గా ఉందంటే అది మయన్మార్ ఉంది. అలాగే విచ్ స్టేట్ షేర్స్ బౌండరీస్ విత్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? ఏంటంటే మ్యాక్సిమం బౌండరీస్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఏంటంటే అస్సాం, ఎక్కువ స్టేట్స్తో బౌండరీస్ కలిసి ఉన్నది. అలాగే విచ్ మౌంటైన్ రేంజ్ స్ట్రెంచెస్ ఫ్రమ్ గుజరాత్ ఇన్ వెస్ట్ టు ఢిల్లీ ఇన్ ద నార్త్? ఏంటంటే అరావలిస్ పర్వతాలు ఎక్కడి నుంచి? ఫ్రమ్ గుజరాత్ వెస్ట్ నుంచి, అలాగే ఢిల్లీ ఇన్ నార్త్. ద హిమాలయాస్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ ప్యారలల్ ఫోల్డ్ రేంజ్ ఆఫ్ విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ రేంజ్? ది గ్రేట్ ఇన్ గ్రేట్ హిమాలయన్ రేంజ్. ఓల్డెస్ట్ రేంజ్ ఏంటంటే ది గ్రేట్ హిమాలయన్ రేంజ్. అలాగే విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సాల్ట్ లేక్స్ ఇన్ ఇండియా? ఏ స్టేట్లో ఎక్కువ ఉప్పునీటి సరస్సులు అంటే సాల్ట్ లేక్స్ ఎక్కువగా ఉన్నాయి? రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. అలాగే విచ్ పోర్ట్ ఎస్పెషల్లీ డెవలప్డ్ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఐరన్ ఓర్ టు జపాన్? ఐరన్ ఓర్ టు జపాన్ ఎక్కువగా ఏ పోర్ట్ అంటే పార్దీప్ పోర్ట్. అండ్ నెక్స్ట్, విచ్ ఈజ్ ద గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ ఇండియా? విచ్ ఈస్ ద గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ ఇండియా ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్. అలాగే విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ బయోడైవర్సిటీ? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ ఇండియా అయితే వెస్ట్రన్ ఘాట్స్. ఫారెస్ట్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ బయోడైవర్సిటీ. ఇక్కడ గ్లోబల్ హైయెస్ట్ బయోడైవర్సిటీ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ బార్ మ్యాగ్నెట్స్ ఇస్ కట్ లెంత్ వైజ్ ఇంటూ 3 parts, వాట్ విల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్? 3 parts కట్ చేస్తే ఎన్ని పోల్స్ ఉంటాయి అంటే 6 poles ఉంటాయి. అలాగే విత్ ఇన్ విచ్ రివర్ ఈజ్ ద
ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ అసోసియేటెడ్. ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ ఏ రివర్ పైన ఉంది అంటే నర్మదా రివర్ పైన ఉంది. అలాగే వాట్ ఈస్ ద స్టేట్ విచ్ మెయిన్లీ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ ది ఫోల్డ్ మౌంటైన్స్. ఏ స్టేట్ అంటే అసోసియేటెడ్ విత్ ది ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఎర్త్క్వేక్స్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్ మోడల్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఒక టైప్ ఆఫ్ మోడల్ పేపర్ లాంటిది ఇది. 30 క్వశ్చన్స్ కూడా, ఇలాంటి 30 క్వశ్చన్స్ నేను మీకు జియోగ్రఫీ నుంచి పెడుతూ ఉంటాను. అలాగే జియోగ్రఫీ నుంచి, హిస్టరీ నుంచి, సివిక్స్ నుంచి, ఎకనామిక్స్ నుంచి కూడా పెడుతూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మరోసారి చెప్తున్నాను, మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్.